అయ్యండి, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఉరకలు పరుగులు తీయిస్తున్నాడు. నిజంగా 2 సంవత్సరాలు కరోనా టైం వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏంటంటే కరోనాలో నాశనం అయిపోయింది మొత్తం. ఆ 2 సంవత్సరాలు కూడాను ఎందుకు పనికిరాకుండా అయిపోయింది అనమాట. ఏమీ యాక్టివిటీస్ చేయడానికి వీల్లేకుండా. కానీ ఇప్పుడు ఏంటంటే మంచి మంచి పనులు చేస్తున్నాడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. 2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త మంచి మంచి హంగులు రాబోతున్నది అనమాట. ఏంటంటే వ్యాక్యూమ్ సెక్షన్ క్లీనింగ్ వాహనాలని 100 వాహనాలు ఊరికే ఒక ఇప్పుడు ఏంటంటే ఒక పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టారనమాట. వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు ఒక సిటీకో ఒక ప్రదేశానికో ముందు అవి మొదలు పెడతారు. అవి ఎట్లా ఉంది, వాటి పనితీరు ఎలా ఉంది, వాటిని ఏమన్నా ఇంకా మార్పులు చేర్పులు ఏమన్నా చేయాలా అనేది అవి చూసుకుని మిగిలిన సిటీల్లో రాష్ట్రంలో ఉన్న మిగిలిన సిటీస్కి కూడాను వాటిని స్ప్రెడ్ చేస్తారనమాట. కాబట్టి ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ నేను తమిళనీళ్ళు పెడతాను, చూడండి అది చాలా బాగున్నాయి. అంటే వాక్యూమ్ సెక్షన్ అంటే ఏంటంటే ఒక పైప్ లాగా ఉంటాయి. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట మనం. ఏంటంటే అట్లా పైకి ఉండగానే పైకి ఇట్లాగో మన వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, అది దాని మెకానిజమే అనమాట. దీనికి కూడా ఇట్లా సక్ చేస్తుంది అనమాట, పైప్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట, అట్లాంటివి అనమాట. సో అవి పనితీరు ఎలా ఉందో చూసి మిగిలిన రాష్ట్రంలో కూడా మిగిలిన జిల్లాల్లో కూడా మిగిలిన నగరాల్లో కూడా రాష్ట్రంలోని మిగిలిన అన్ని చోట్ల కూడాను వాళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడైతే మాత్రం పైలట్ ప్రాజెక్ట్గా ఇప్పుడు చేపట్టారు 100 వాహనాలతో. అదండి సంగతి. మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.